వీడియోని క్రియేట్ చేసుకునే ముందు డెమో చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. బీట్ మార్క్తో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ మాత్రమే వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దితే బేస్ చూశారు. మీ అందరికి డెమో నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది, కైన్ మాస్టర్ చాలా చాలా బాగుంది, చాలామంది చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కావాలనుకుంటే లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మీకైతే రీసెంట్గా ఈ 10 రోజుల్లో ఉన్నట్లో దొరుకుతుంది. ఓకేనా? సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ అని ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది. ఓకే చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ December 09 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఫోటోలు రీప్లేస్మెంట్ చేసుకుందాం, ఆ తర్వాత మనం ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. రీప్లేస్మెంట్ ఎలానో చెప్తాను. ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు ఫస్ట్ పిక్ని తీసుకోండి. రీప్లేస్ అయిపోయింది. రెండో ఫోటో రీప్లేసు. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక ఫోటో ఎవరిదైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని క్లిక్ చేయండి. ఇలా కంప్లీట్గా క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచ్యురేషన్ లెవెల్స్ అనేది మీకు నచ్చినంత పెట్టుకోండి, ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. దీన్ని తగ్గించండి, నేనే ప్రాజెక్ట్లో కల్పించాను, ఇలా తగ్గించుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేసు. మళ్ళీ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని క్లిక్ చేయండి. రీప్లేస్ అయిందా? అడ్జస్ట్మెంట్లో సాచ్యురేషన్ కావాలతే పెంచుకోండి, లేకపోతే తగ్గించుకోండి. ఓకే, ఇంకా మీ ఇష్టం. ఇలా కంప్లీట్గా ఇక్కడున్న ఫోటోస్ మొత్తాన్ని రీప్లేస్ క్లిక్ చేసి మీ ఫోటోస్తో మార్చేయండి. ఫోటోలు మొత్తం మార్చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఫోటోకి క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పెడదాం. క్లిక్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మీకు వస్తాయి. ఎలా వస్తాయంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అవుతాయి, గుర్తుంచుకోండి. ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకపోతే డౌన్లోడ్ అవ్వ. కాల్ మీ డీజేలో 2 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. దీనికి 2వ ఫోటోకి 16లో 8వ నెంబర్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. 3వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. దీంట్లో మీకు కాల్ మీ డీజే అని ఉంటుంది. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. 4వ ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. 4వ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. మళ్ళీ 5వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. దీనికి కూడా కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. పెట్టేశారు కదా. ఇప్పుడు 6వ ఫోటోని క్లిక్ చేయండి. 6వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. స్వీట్ లీవ్స్ ఇందులో మీరు 9వ నెంబర్ పెట్టండి. ఇలా ఓకే. ఫస్ట్ 6 ఫోటోలకి ఎఫెక్ట్స్ అయిపోయింది. లాస్ట్ 3 ఫోటోలకి పెట్టాలి. లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లో మీకు కాల్ మీ డీజేలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ సేమ్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ సేమ్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ ఇయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఈ బ్లాక్ ఇమేజ్ చివరి వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది. కట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వచ్చింది కదా. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ లైట్ హాట్ పార్టికల్స్ టెంప్లెట్ బిఫోర్ చాలా ఇంతకుముందు చాలా వీడియోస్లో ఇచ్చాను, ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు స్క్రీను.
క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ కావాలంటే సాచురేషన్ ఎక్కువ పెంచుకోండి మీ ఇష్టం అది, అలా ఫొటోస్ అన్నిటికీ పెంచండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టండి. మంచి క్వాలిటీ వస్తుంది సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.